हाई फ्रेंड्स मीर चूसुनारू फिश विनोद कुमार यूट्यूब चैनल अयिते इवाला प्रांक चेसेसी रक्त कणालु पड़िपोयिनायनि चेप्पेसि टापिक मीद प्रांक चेस्तुन्नानु एवरु एट्ला अटाक अवुतारो चूद्दाम लेट्स गो वीडियो तादा बस कोसमा आटो इदि श्रीनिवास रेड्डी हास्पिटल इटे कदा నేను ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించిన రక్త పరీక్ష చేయించిన రక్త పరీక్ష చేస్తే నీ రక్త కణాలు పడిపోయినాయి బాబా అన్న డాక్టర్ నాయి రక్త కణాలు పడిపోయినాయి అంట అయితే గంట సేపటి నుంచి దేవలాడతా ఉన్నా దొరకట్లేదు నీకేమైనా కనబడ్డదా రక్త కణాలు కనబడలే నా రక్త కణాలు పడిపోయినాయి అన్నారు డాక్టర్ రక్త కణాలు తెలియదా నీకు రక్త కణాలు తెలియదు మనకు జ్వరం వచ్చినప్పుడు రక్త కణాలు పడిపోయినాయి అని చెప్పింది డాక్టర్ రక్త కణాలు ఏడబడిపోయినాయని చెప్పి ఓ గంట నుంచి దేవలాడుతున్నా అస్సలు దొరకట్లేదు కడుపులో ఉంటుందా కడుపులో ఉంటుందా ఏడు ఏడు ఉంటుందా ఎక్కడో ఉంటుంది అవునా రక్త కణాలు కింద పడిపోతాయా మరి డాక్టర్ అట్లే చెప్పిండు మరి నీ రక్త కణాలు పడిపోయినాయని అట్లే అంటారా అట్లే అంటారా నీకేం దొరకలేదా ఆహా అంటే నేను టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి అట్లా వెళ్ళిన అనమాట ఆ వచ్చే క్యాబ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ రక్త కణాలు పడిపోయానంటే నేను చాలాసేపటి నుంచి దేవలాడుతున్నా ఎక్కడ ఎక్కడ పడిపోయినా దొరకట్లేదు ఆయన అడిగిన ఆయన కూడా దొరకలేదంట నీకు దొరకలేదా మరి దొరికితే ఫోన్ చెయ్యి చెప్తావా రక్త కణాలు నిజంగా దొరకలేదా సరే ఇదిగో ఆడ షూట్ చేస్తున్నావు కానీ ఒకసారి చెయ్యి ఊపాడ అదిగో ఆడ కెమెరా ఉందా మేము వీడియో తీస్తాను ఒకసారి ఇట్లా చెప్పు టాడా చెప్పు ప్రాంక్ వీడియో ఇది ఏ ఊరు మీది కస్తూర్ నగరం సరే సరే మంచిది నాకు జ్వరం వచ్చింది బ్రదర్ అయితే ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాం రక్త పరీక్ష చేయిస్తే రక్త కణాలు పడిపోయినాయి అన్నారు డాక్టరు రక్త కణాలు పడిపోయినాయి అన్నారు అయితే ఎక్కడ పడిపోయినాయా రక్త కణాలని అప్పటి నుంచి దేవులాడుతున్నా అసలు దొరకట్లేదు నేను ఈ రూట్లోనే వచ్చిన నీకేమైనా దొరికిందా నీకేమైనా దొరికిందా లేదు బ్రో నీకు చూడలేదు ఎక్కడ పోయి ఉంటుందబ్బా హలో బ్రదర్ మీకు రక్త కణాలు తెలుసు కదా తెలుసు బ్రో దొరికినాయా ఏమైనా రక్త కణాలు అంటే మన బాడీలో ఉంటుంది కదా బ్రో అది బాడీలో ఉంటుంది అదే నేను కూడా ఇక్కడ పరీక్ష చేయించుకొని వచ్చిన డాక్టర్ అట్లా అన్నాడు రక్త కణాలు పడిపోయినాయి అన్నాడు రక్త కణాలు పడిపోవడం అంటే నీకు ఫీవర్ వచ్చింది కదా దానివల్ల నీ బాడీలో బ్లడ్ సెల్స్ అన్నీ పడిపోయినాయి అంటే బయట పడిపోడు కాదు దాంట్లో రక్త కణాలు తెల్ల రక్త కణాలు నీల రక్త కణాలు ఉంటాయి కదా అవి పడిపోయినాయి తగ్గిపోయినాయి అన్నట్టు ఓహో తగ్గిపోయాయి అదే డాక్టర్ గారు పడిపోయినాయి అంటే నేను ఎక్కడ పడిపోయినాయి అని చెప్పి దేవులాడుతా ఉన్నా చూడంటే అట్లా పడిపోడు కాదు అంతేనంటారా ఇందాకే నేను హాస్పిటల్కి పోయి వచ్చిన టెస్ట్ చేసిర్రు కానీ పోయింది అన్నారు దొరకట్లేదు అసలు చాలాసేపటి నుంచి ఎత్తుకులాడుతున్నాను నేను ఇక్కడ అది మనం రక్త పరీక్ష చేస్తాం కదా రక్త కణాలు పడిపోయినాయి అని చెప్పారు అయితే ఇదే రూట్లో వెళ్ళిన నేను ఎక్కడ పడిపోయినా ఎత్తుకులాడుతున్నా ఎక్కడ దొరకట్లేదు గాలిపోయి ఉంటుందా మరి పెద్దమ్మా ఎటు పోయేస్తాను ఇటు మా ఇంటికి ఇంటికంటే ఎందుకో ఏం లేదు నేను ఇందాక హాస్పిటల్ పోయినా హాస్పిటల్కి పోయి వస్తే ఇక్కడ దారిలో పడిపోయినాయి అన్న డాక్టరు ఎత్తుకులాడుతుంటే దొరకట్లా అసలు ఏంటి అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్త కణాలు రక్తం పరీక్ష చేయించా పరీక్ష చేయిస్తే మీ రక్త కణాలు పడిపోయినాయి బాబు అని డాక్టర్ చెప్పిండు పడిపోయినాయి అంటే నేను ఆ నుంచి ఇటు నుంచే పోయినా అనమాట ఆ రక్త కణాలు ఏడ పడిపోయినాయని ఎత్తుకులాడుతుంటే దొరకట్లా లేవా నీకు కనపడలేదా కనపడలేదు రక్త కణాలు
కనబడలేదు రక్త కణాలు? మరి కనబడితే చెప్పు. అంకుల్ ఇది నా రక్తం పడిపోయింది, ఏడైనా దొరికిందా నీకు రక్తం? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, అయితే పరీక్ష చేసిర్రు, అయితే రక్త కణాలు పడిపోయినాయి అన్నారు. అది ఏడ దొరికిన, ఏడ దేవులాడినా కానీ దొరకట్లేదు. నీకేమైనా దొరికిందా? దొరకలేదా నీకు? దొరకలేదా నీకు? నిజంగా నిజంగా అర్థం కాదు. దొరకలేదు. ఇదే దారిలో వచ్చిన నేను. ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడే ఇప్పుడే నేను డాక్టర్ దగ్గర పోయి వచ్చిన. ఇదిగో లిస్ట్ కూడా ఇచ్చిండు. అక్కడ దాకా పోతే దొరుకుద్ది అంటావా? చూసి చూడండి, అక్కడ దాకా మన ఇటుక రాళ్ళు వాళ్ళు పెట్టినట్టు అక్కడ దాకా చూసి చూసినాండి. అక్కడ చూసి చూడండి, అక్కడ దాకా మన ఇటుక రాళ్ళు వాళ్ళు పెట్టినట్టు అక్కడ దాకా చూసి చూసినాండి. అక్కడ బేరం దాకా పోయి వస్తే దొరుకుద్ది అంటావా? దొరుకుద్ది. చుక్కలు చుక్కలు పడతాయి రక్తం. చుక్కలు చుక్కలు పడతాయి రక్తం. అదే మరి దొరికితే చూడండి. నీకు దొరకలేదు అంటావు? రక్త కణాలు పడిపోయినాయి అంటే నేను పిచ్చోళ్ళలాగా తిరుగుతా ఉన్నా. దొరకలేదా? సరే సరే తాత, ఒక్క నిమిషం ఒక మాట. నా రక్తం పడిపోయింది, ఏమైనా దొరికిందా నీకు? సైకిల్ మీద వస్తాటండి. సైకిల్ మీద వచ్చినా? మరి నువ్వు చూడలే? ఆడబడదు. నేను చూడలేదా? ఓ అమ్మ, ఎట్లా మరి? నాది రక్త కణాలు పడిపోయినాయి అన్నారు డాక్టర్లు. మరి ఏడ పడిపోయినాయి అని చెప్పి దేవలాడతానే ఉన్నా, అస్సలు ఏడ దొరకట్లేదు. ఏమో డాక్టర్ని అడగాల. డాక్టర్ని అడగాల? డాక్టర్ని అడిగితేనే ఇటు పడిపోయినాయి అన్నాడు. నేను ఇటు నుంచే వచ్చిన, ఇటు ఎటు పడిపోయినాయి అని ఇటు వచ్చిన. నీకేమైనా దొరికిందా? నాకేమైతే ఆడ ఆపలే. మరి కనబడలే? రక్త కణాలు తెలుసా నీకు? ఏమో ఎట్టుంటో తెలియదు. రక్త కణాలు తెలుసా నీకు? ఏమో ఎట్టుంటో తెలియదు. నీకు రక్త కణాలు ఎటుంటాయో తెలియదా? తెలుసు కానీ చెప్పట్లేదులే. తెలియదా? సర్లే చిన్న గెల్ అయితే చిన్న వీడియో తీస్తాను. అదిగో అక్కడ చూడు కెమెరా తీసుకో. తీసుకున్నా? సర్లే పో. కుక్క, నా రక్త కణాలు పడిపోయినాయి, నీకేమైనా దొరికిందా? నా రక్త కణాలు పడిపోయినాయి, నీకేమైనా దొరికిందా? చెప్పే వాళ్ళన్నా చెప్పట్లే, నువ్వన్నా చెప్పు. ఓయ్ నేనే వినపట్లే. డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్త కణాలు పడిపోయినాయి అన్నారు, నీకేమైనా దొరికిందా? ఓయ్ నీకే చెవిటిదానా, వినపట్లేదా? దొరికిందా? ఈడ కాదు, ఈ రూట్లో దొరికిందా? దొరకలే. దొరికితే చెప్పు. నేనే రక్త కణాలు. వామ్మో, నా రక్తమే తినేలా ఉన్నావు నువ్వు. దొరికిందా దొరకలేదా? దొరికితే దొరికిందని చెప్పు, లేకపోతే లేదు. ఎందుకు అర్థం చెప్పు. ఏంటే ఉంటావా? దొరికినాక ఫోన్ చేయి మరి, దొరికినాక ఫోన్ చేయి మరి. ఏమంటావు? రే దొరికినాక ఫోన్ చేయి. ఇది గరిజేలా ఉంది కానీ చెప్పవా? చెప్తావా? చెప్పవా? ఓయ్ చెప్పవా? అంతే అట్లే ఉంటుంది ఇక నీకు నాకు దోస్తాను. చెప్పవా? అంతేలే, మాకేం చెప్తావులే. అవు ఆడికి పోయి చెప్పడం కాదు, అటుందా? సర్లే నువ్వు చెప్పవులే, మనుషుల్ని అడుగుదా. ఆంటీ, వచ్చేదారిలో రక్తం దొరికిందా? నాయి డాక్టర్లు రక్త కణాలు పడిపోయినాయి అన్నారు, మీకేమైనా దొరికిందా? చిట్టీలు కాదు రక్తం. అది కాదు, డబ్బా కాదు. నాకు జ్వరం వచ్చిందని రక్త పరీక్ష చేయించిన. డాక్టర్ ఉండేసేసి రక్త కణాలు పడిపోయినాయి అన్నారు. పడిపోయినాయి అంటే నేను ఇటు వచ్చి దేవలాడుతా ఉన్నా, ఇటే పోయినా నేను ఇందాక. మరి పడిపోయింది అన్న డాక్టర్ కామెడీ చేస్తారు అక్కడ వీడియో ఉంది మాకు. ఏం లేదు మీకు. నా ఏ రక్త కణాలు పడిపోయినాయి, మీకేమైనా దొరికిందా? దొరకలేదా? దొరకలేదా? మీరు ఎత్తుకుపోయి ఉంటారు.
రక్తం పడిపోయింది మీకు దొరకలే మీకు కూడా దొరకలేదా మీకు దొరకలేదా అమ్మా అడుగుతుందా.